హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మార్ట్ బ్యాంకింగ్ ఛానల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెంట్గా ఐఎంపిఎస్ ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేసుకునే పద్ధతిలో గరిష్ట పరిమితిని రెండు లక్షల నుంచి ఐదు లక్షల వరకు పెంచింది అంటే ఒకేసారి మ్యాక్సిమం ఐదు లక్షల వరకు బెనిఫిషియరీకి ఐఎంపిఎస్ ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అది కూడా ఎలాంటి ఛార్జెస్ లేకుండా డిజిటల్ ఛానల్స్లో అంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ మొబైల్ బ్యాంకింగ్ లేదా యోనో ఎస్బీఐ యాప్లో ఐఎంపిఎస్ ద్వారా ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ లేకుండానే ఐదు లక్షల వరకు మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అసలు ఈ ఐఎంపిఎస్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఐఎంపిఎస్ అంటే ఇమిడియట్ మనీ పేమెంట్ సర్వీస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ రియల్ టైంలో ఏ బ్యాంక్ నుండి ఏ బ్యాంక్ అయినా సరే మొబైల్ నెంబర్ ద్వారానే మనీ ట్రాన్స్ఫర్ చేయవచ్చు బెనిఫిషియరీకి మొబైల్ నెంబర్ ద్వారానే అకౌంట్లోకి మనీ పంపించచ్చు ఐఎంపిఎస్లో టూ ఆప్షన్స్ ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేయవచ్చు అందులో ఒకటి టు అకౌంట్ ఇంకొకటి పర్సన్ టు పర్సన్ ఫస్ట్ పర్సన్ టు అకౌంట్ దాంట్లో యూజింగ్ ఐఎఫ్ఎస్సి కోడ్ అంటే ఇక్కడ అవతల వ్యక్తి యొక్క అకౌంట్ నెంబర్ మరియు బ్యాంకు బ్రాంచ్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ ఈ రెండు ఎంటర్ చేయాల్సి ఉంటుంది రెండోది పర్సన్ టు పర్సన్ యూజింగ్ ఎంఎంఐడి ఇక్కడ అవతల వ్యక్తి యొక్క ఫోన్ నెంబర్ అలాగే ఎంఎంఐడి అని ఉంటుంది ఆ ఎంఎంఐడి ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎంఎంఐడి అంటే మొబైల్ మనీ ఐడెంటిఫైయర్ మొబైల్ బ్యాంకింగ్ రిజిస్టర్ చేసుకునేటప్పుడే ఈ ఎంఎంఐడి క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా రెండు పద్ధతుల్లో ఐఎంపిఎస్ ద్వారా అవతల వ్యక్తికి మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఈ ఐఎంపిఎస్ అనేది ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీస్ బ్యాంకులు వర్కింగ్ అయినా సరే హాలిడేస్ అయినా సరే ఎప్పుడైనా సరే ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఒకవేళ ఏదైనా ట్రాన్సాక్షన్ ఐఎంపిఎస్ ద్వారా ఫెయిల్ అయినా ఆ అమౌంట్ తిరిగి మనకి నెక్స్ట్ వర్కింగ్ డేలోపు మన అకౌంట్లో తిరిగి వస్తాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఈ స్మార్ట్ బ్యాంకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్